निर्मल పట్టణానికి చెందిన 330 మంది లబ్ధిదారులకు గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఆత్మనిర్భర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. కాన్పు సమయంలో పాలు గుడ్లు మంచి భోజనాన్ని గర్భిణీలకు పోషకాహార రూపంలో అందజేస్తున్నామని ప్రసవ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే 12,000 కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే 1 రూపాయి కూడా ఇవ్వొద్దని మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు. एक रुपए किसी को नहीं देना, आपका चेक अमाउंट सिर्फ गवर्नमेंट भेज रहे, आपको घर तक आपको वो बैंक में अकाउंट में आने पर आप पैसे उठा लेंगे, आपका पैसा है वो किसी का नहीं है. उस वक्त एक रुपए किसी को पूछे तो भी नहीं देना बोल के मैं बोला दयचे एवरी को रूपये लक्ष रूपये नहीं देना प्रभुत्व मेमिस्तना तप ఎవరు ఇవ్వలేదు ఒక రూపాయి ఎవరు కూడా ఏ కట్టలప్పుడు ఒక రూపాయి అధికారులకు గాని ఎవరైనా ఇటువంటి మధ్యవర్తులకు గాని ఇవ్వద్దని చెప్పి మరోసారి మేము అందరికి గట్టి చెప్తున్నాం. ఇస్తే మీరు మోసపోయినట్టే ఒక్క రూపాయి ఇవ్వద్దని చెప్తున్నాం. అందరూ నమస్కారం. ఇలాంటి పేరు